రామాపురం అనే గ్రామం గోదావరి నదికి లోతట్టు ప్రాంతం. ఆ వరదలు వచ్చినప్పుడల్లా ఆ గ్రామం మునిగిపోతూ ఉండేది. ఒకసారి అనుకోకుండా వరదలు వచ్చాయి. గ్రామంలోకి నీళ్లు ప్రవేశిస్తూ ఉంటే ఆ గ్రామస్తులందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పైకా పరిగెత్తుతూ ఉన్నారు. వారికి ఎదురుగ్గా ఒక స్వాముల వారు వచ్చారు. నాయనలారా, ఆ మూల కొన్ని గులకరాళ్ళు ఉన్నాయి, మీకు అవి తీసుకు వెళ్ళండి, భవిష్యత్తులో ఉపయోగపడతాయి అని చెప్పాడు. కొంతమంది, మేము ప్రాణాలు పోయి చస్తుంటే ఈ గులకరాళ్ళ గోళ్ళేమిటి స్వామి అని తిట్టుకుంటూ కొంతమంది వెళ్ళిపోయారు. మరి కొంతమంది, స్వామివారు ఎందుకు చెప్తున్నారోలే అని ఒకటి రెండు గులకరాళ్ళు తీసుకుని వెళ్ళారు. మరి కొంతమంది, స్వామివారు ఎందుకో చెప్పారు, దీంట్లో ఏదో అర్థం ఉంది అని కొంతమంది గ్రహించి చాలా గులకరాళ్ళు తీసుకుని వెళ్ళారు. అట్లా వెళ్ళిన కొంతకాలం తరువాత ఆ వరద తగ్గింది. వాళ్ళంతా ఒక ఎత్తైన ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకుని జీవితం సాగిస్తూ ఉన్నారు. ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఒక గులకరాయి మెరుస్తూ కనిపించింది ఆ ఇంటి యజమానికి. వెంటనే ఆ యజమాని అది చూసి దాన్ని స్నాన పెట్టించాడు. అది వజ్రం అని తేలింది. ఆ విషయం దావానల్లా ఊరంతా వ్యాపించిపోయింది. గులకరాళ్ళు రెండు మూడు తెచ్చుకున్న వాళ్ళు, ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు అందరూ కూడా స్నాన పెట్టించారు. అవన్నీ వజ్రాలే అని తెలిసిపోయాయి. అందరూ కూడా ఆ వజ్రాలని అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఎక్కువ వజ్రాలు తెచ్చుకున్న వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఒకటి రెండు వజ్రాలు తెచ్చుకున్న వాళ్ళు కొంచెం బాధపడ్డప్పటికీ వాళ్ళు కూడా ఆనందపడ్డారు. స్వామివారి మాటలు లెక్క చేయకుండా అసలు ఏమీ వజ్రాలు తెచ్చుకొని వాళ్ళు విపరీతంగా నెత్తి నోరు కొట్టుకొని దొక్కించటం మొదలుపెట్టారు. అందుకే పెద్దలు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని పాటిస్తే దానిలో ఉన్నటువంటి విషయం కానీ ఆనందము కానీ మనకు తర్వాత అర్థమవుతుంది.